పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే ఇది మానవత్వం అనేది పడదు రాక్షసత్వం అంటారు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు ఇలాంటి మీరు రాజకీయాలు చాలా చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో మీరు చంద్రబాబు మీద కోపం ఉంటే మీకు ఎన్నో మార్గాలునే చేసుకోండి చంద్రబాబుకు జగన్ మీద కోపం ఉంటే ఇంకెన్నో మార్గాలునే చేసుకోండి మీరు మీరు కొట్లాడుకోండి కానీ మధ్యలో మా ఉసురు వేసుకోకండి మా ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం చేయకండి మా రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేయకండి దయచేసి మా బతికేదో మమ్మల్ని బతకనియండి అరవై ఏళ్ళు కోసపడ్డాం ఇప్పుడన్నా మా తువ్వ మేము చేసుకొని మాది మేము బతుకుతామంటే ఇప్పుడు కూడా ఒకడు దీక్షలతోని ఒకడు కోర్టుల కేసులతోని అడ్డుకుంటే మాత్రం మంచిగా ఉండదు మరి రేపు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం ఇలా మేము అప్స్ట్రీమ్ లో ఉన్నాం అట్లా అనుకుంటే మేమేమనుకుంటామంటే మాది మేము బతుకుతాం మీరు మీరు బతకాలని కోరుకుంటాం మీరు బాగుండాలనుకుంటున్నాం మేము బాగుండాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మరి రేపు పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా చాలా తీవ్రంగా ఉంటాయి మరి మంచితనాన్ని కూడా మీరు వేరే రకంగా తీసుకోవచ్చు మేము ఒక్క చుక్క కూడా మీది మాకు అవసరం లేదంటున్నాం మాకు ఇలా గోదావరిలో ఉన్న నీళ్ల కేటాయింపులు కృష్ణాలో ఉన్న నీళ్ల కేటాయింపులు దానికి లోబడే మేము తీసుకుంటాం తప్ప మాకు ఆంధ్రప్రదేశ్ ఒక్క చుక్క మాకు అవసరం లేదు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ రాజకీయ అధికారాల కోసం దయచేసి తెలంగాణను పావుగా వాడుకోవద్దని కూడా నేను కోరుతా ఉన్నా గతంలోనే చెప్పినాం జగన్మోహన్ రెడ్డికి నువ్వు దీక్ష విరమించుకో అని చెప్పినాం కానీ అలా విరమించుకోలే గుర్తు తెచ్చుకో జగన్ నిన్ను మానుకోటకు వచ్చినప్పుడు ఎట్లయితే తరిమి కొట్టినో రేపు మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయి గతంలో నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే తెలంగాణను అడ్డుకుంటే మానుకోటలో ఆ రోజు ప్రజలు మీకు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పినో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు గారికి కూడా మనవి చేస్తున్నా దయచేసి మీరు హైకోర్టులకు పోవడో సుప్రీంకోర్టులలో కేసులు వేయించో ఢిల్లీలకు వెళ్లి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు తెలుగుదేశం పార్టీ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ మేము అన్ని రాష్ట్రాలతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నాం మహారాష్ట్రకు పోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ఇరిగేషన్ మంత్రితో కలిసి కలిసిమెలిసి మహారాష్ట్రతో కలిసి ఐదు బ్యారేజీలు కట్టుకుంటున్నాం చెనాకా కొరాట లాంటి లోయర్ పెనుగంగ మీద మూడు బ్యారేజీలు తమిళహట్టి దగ్గర ఒకటి మేడిగడ్డ దగ్గర ఒకటి కట్టి ఐదు బ్యారేజీలు కట్టి మహారాష్ట్రతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం మేము ఇవాళ కర్ణాటక ఈ మధ్యలో నేను కర్ణాటకకు పోయి త్రాగడానికి ఇబ్బంది అవుతుందంటే వారు మంచి దృక్పథంతో కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ ఎంబీ పాటిల్ గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు సహృదయంతో మహబూబ్నగర్ జిల్లా మంచినీళ్ల కోసం ఒక టీఎంసీ తెచ్చుకున్నాం ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడితే వాళ్ళు వేగంగా పనులు చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను కర్ణాటక ముఖ్యమంత్రి గారికి కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఆ ప్రభుత్వానికి మహబూబ్నగర్ జిల్లా త్రాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం యొక్క కోరిక మేరకు ఒక టీఎంసీని విడుదల చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం లివ్ అండ్ లెట్ లివ్ విధానంలో మేము కొనసాగుతున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకట్లో పోతుంది రాష్ట్రం విడిపోయినాక కూడా అంతే నాకే కావాలి పక్కవాడు బతకొద్దు అనేటువంటి ధోరణితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోవడం ఇది చాలా దురదృష్టకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇప్పటికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నేను దేవినేని ఉమ్మగారికి కూడా నాలుగైదు సార్లు మాట్లాడినా రండి మనం కూడా కూర్చొని మాట్లాడదాం మహారాష్ట్ర పోతే అక్కడ మంత్రులు టైం ఇచ్చి కలిసి మాట్లాడుతున్నాం కర్ణాటక పోతే మంత్రులు కలిసి టైం ఇస్తే కలిసి మాట్లాడుకుంటున్నాం పరిష్కరించుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి కలుద్దామంటే టైం ఇస్తలేదు నేను కడపకు రావాలన్నా విజయవాడకు రావాలన్నా ఎక్కడికి రమ్మంటో వస్తా టైం ఇవ్వమంటే ఇస్తలేదు హైదరాబాద్ రా కలిసి కూసుందామంటే వస్తలేదు కానీ మీరు ఈ రకంగా కలవకుండా మా ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశే జరిగితే ఇబ్బంది ఆంధ్రప్రదేశ్కే వస్తుంది దయచేసి ఇటువంటి విధానాలు వీడండి ఐ స్పెషలీ థ్యాంక్ మై లీడర్ లేట్ శ్రీమతి సోనియా గాంధీజీ అండ్ సారీ ఇందిరా గాంధీజీ శ్రీ రాజీవ్ గాంధీజీ అండ్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీజీ అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ అండ్ రాహుల్ గాంధీజీ